వెల్కమ్ టు కే6. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, అలాగే పేద కుటుంబాలకు చేదోడుగా ఉంటుందని అన్నారు. దాదాపుగా 11 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని, ఇది తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. చెక్కులు రావడానికి కృషి చేసిన వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుకు చెక్కులు జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని అన్నారు. మండలంలోని కమ్మరిపేట తండాకు చెందిన మలోతు హనుమంతు ప్రమాదవశాత్తు మరణించడంతో 2 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొనరవుపేట మండల ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, వైస్ ఎంపీపీ సుమలత, ఫ్యాక్స్ చైర్మన్లు బండ నర్సయ్య, రామ్ మోహన్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, మాజీ సేస్ డైరెక్టర్ తిరుపతి, కోనరావుపేట ఎంపీటీసీ నరసింహాచారి, సర్పంచ్ పొకల రేఖ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడు, అలాగే మండల అధ్యక్షుడు దేవన్న గారు, మాజీ సెస్ డైరెక్టరు తిరుపతి గారు, ట్యాక్సీ చైర్మన్లు బండ నరసన్న గారు, రామ్మోహన్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, కోనరావుపేట ఎంపీటీసీ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన చెక్కులు అందుకోవడానికి వచ్చిన మా గౌరవ సోదరిమణులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన మండలంలో పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ చెక్కులే 11 లక్షల చిల్లర రాబడినవి. అందుకు గాని మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో ఈరోజు మనము ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం వారి ఆదేశాల మేరకు జరుపుకోవడం జరిగింది. అలాగే మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి నమోదైన వాళ్లకు, వాళ్ళు ఏదన్నా ఆపది వచ్చి ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగినట్టయితే, చనిపోవడం జరిగినట్టయితే వారికి కూడా 2 లక్షల చెక్కు ఈరోజు మన కమ్మరిపేట తండ మాలోతు హనుమంతు వారి కుటుంబానికి చెక్కు 2 లక్షల చెక్కు బీమా అందజేయడం జరిగింది. అలాగే మన కార్యకర్త, ఎందుకంటే పార్టీ బలోపేతంగా పటిష్టంగా ఉన్నప్పుడే కార్యకర్తకు కూడా ఏది సహాయ సహకారం అందుతుంది, సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందులో ఏదన్నా ఆపదలో చనిపోయినట్టయితే 2 లక్షల ఇన్సూరెన్స్ బీమా చెక్కు అందేయడం జరుగుతుంది. అది ఏ ప్రభుత్వం అందియని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి కార్యకర్త కూడా పటిష్టంగా బలంగా ఉండాలి. ఇవాళ నా కుటుంబము ఒక ఆపదలో ఉండి చనిపోతే ఏమొస్తుందనంటే 2 లక్షల చెక్కు బీమా పథకం ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీ అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, మన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి మీ అందరి తరఫున, మా ప్రజాప్రతినిధుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్.